into the ocean of light. ప్రొడ్యూసర్ని ఈ సినిమా ఈరోజు ముహూర్తం షాట్ చేసామండి. ఇప్పుడు హరికృష్ణ గారు, ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రావు గారు, రామకృష్ణ గారు అందరూ వచ్చారు. చాలా సంతోషము. ఈరోజు నుంచి మేము 90 డేస్ షెడ్యూల్ వేసుకున్నామండి. 90 డేస్లో ఈ సినిమా కంప్లీట్ చేయాలని మేము అనుకుంటున్నాము. మా పిల్లలకి ఇంతకుముందే మేము 2 నెలల నుంచి ట్రైనింగ్ ఇచ్చామండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం ఎత్తికి వీళ్ళని పట్టుకొని వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి చాలా జాగ్రత్తగా వీళ్ళని ఒక తీర్చిదిద్దాము. చాలా సంతోషంగా ఉంది. కాకపోతే చిన్న లోటు మాకు, జానకరామ్ బాబు మాకు మా ఎమ్మటి 2 నెలలు ఉండి అకాల మరణం మమ్మల్ని ఎంతో బాధించింది. ఆయన ఉంటే మాకు ఎంతో సంతోషం ఉండేది. అయినా వారు మా పైనుంచి మమ్మల్ని దీవిస్తాడని చెప్పి అనుకుంటున్నాము. ఆ బాబు లేని లోటు అయితే చాలా మాకు తెలుస్తుంది. కంపల్సరీగా ఈ సినిమా హిట్ అవుతుందని అనుకుంటున్నాము. ఆనాటి దానవీర సూర కన్నకు తగ్గకుండా ఈ బాలరామాయణం లాగా, బాలరామాయణం వచ్చి కూడా 18 సంవత్సరాలు అయిందండి. మళ్ళీ 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ సినిమా స్టార్ట్ చేశాము. మా వెంకటేశ్వరరావు గారు మాకు చాలా పెద్ద ఆయన, వారే మాకు ఎన్నుంటి నడిపిస్తున్నారు. అలాగే సూర్యనారాయణ గారు కూడా ఈ సినిమా చక్కగా వస్తుందని చెప్పి అనుకుంటున్నాము. ఈరోజు నుంచి 90 డేస్లో కంప్లీట్ చేస్తాము. మా బాబు మాస్టర్ ఎన్టీఆర్ గారు, జానకరావు గారి అబ్బాయి. ఈయన చిన్న ఆయన సౌమిత్ర, జానకరావు గారి చిన్న అబ్బాయి. డబుల్ యాక్షన్ వేస్తున్నారు. ఒకటి సహదేవుడు, ఇంకోటి వచ్చి కుచేలుడు. ఆయన 2 పాత్రలు చేస్తున్నాడు. చాలా చక్కగా ఉన్నాడు. అలాగనే కారుణ్యాన్ని రామలమ్మలో మెయిన్ క్యారెక్టర్ చేస్తుంది. అమ్మాయి ద్రౌపదిగా చేస్తుంది. ఈ అబ్బాయి వచ్చేమో చెక్కుడు అండి, మన బోల్ బేబీ బోల్లో రాహత్. చాలా యాంకర్గా చేస్తున్నాడు. దీంట్లో చెక్కుడు పాత్ర వేస్తున్నాడు. ఈరోజు మళ్ళీ రేపు ఎల్లుండి సాంగ్ అండి ఇక్కడే సారథిలో. అలా కంప్లీట్ చేసి చేయాలని అనుకుంటున్నాము. ఇది సినిమా పెద్ద ఆయన బర్త్డే, మే 28 రిలీజ్ చేయాలని అనుకుంటున్నాము. ఆనాటి కౌశల్యని మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం చేస్తున్నామండి. ఆమె మ్యూజిక్లో ఉంది, తొలిపరిచయం కౌశల్య. అలాగనే ప్రమిళ గారు డ్యాన్స్ మాస్టరు, మాధవరావు గారు మేకప్ అని ఇచ్చాను మీకు. మళ్ళీ ఒకసారి మీకు ముందు అందరికి థ్యాంక్స్ చెప్తూ మా ప్రొడ్యూసర్ గారు, ఇంకో ప్రొడ్యూసర్ గారు. ఈ సినిమా జానకరామ్ గారు ఆధ్వర్యంలో చేయాలని అనుకున్నాం, కానీ ఆయన లేకపోవటం మాకు చాలా బాధగా ఉంది. ఆయన అనుకుంటే ఈ పిక్చర్ లెవెల్ వేరే రకంగా ఉండేది. సరే, ఇప్పుడు వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు కూడా మంచి క్యారెక్టర్స్ చేసి ఈ సినిమాని సక్సెస్ చేయడానికి మనకి ముందు కూడా
జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు, హరికృష్ణ గారు అందరూ కూడా మాకు బాగా సపోర్ట్గా ఉండి ఈ సినిమా కంప్లీట్ చేయడానికి బాగా దోహదపడతారని కోరుకుంటూ, ఇంతమంది పిల్లలతో గత 3 నెలల నుంచి ముఖ్యంగా వెంకటేష్ సారు, బాలరాజు గారు చాలా శ్రమ వచ్చి వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ వీళ్ళందరికీ ట్రైనింగ్లు ఇచ్చి మరి ఎంతో బాగా ఈ పిక్చర్ని తీసుకు అప్పటికి కుర్రాళ్ళు ఎవరు పుట్టుంటారు నేను వచ్చేటప్పటికి తర్వాత అండి. ఇది ఈ సినిమా నేను మొదట భగవద్గీత ఇద్దాం అంటున్నాను, ఆ తర్వాత భారతం అనుకున్నాను, ఆ తర్వాత బాలరాజు గారు దానవీర సూర కన్నతో ముందు రావడంతో నా దగ్గర కొంత అమౌంట్ ఉంటే అది మురిగిపోకూడదనే సిద్ధాంతంతో, ఉట్టిగా ఉంటే మురిగిపోతుందని నా సిద్ధాంతం, దానికి ఇంకా కొంత అమౌంట్ జోడించి ఈ సినిమా తీయటానికి ఉపక్రమించామండి. తర్వాత చిన్నపిల్లలతో సినిమా తీయటం అంటే ఏదో దేవుళ్ళతో తీసినంత ఆనందంగా ఉంది మాకు. ఈ చిత్రం జనరల్గా మేము ప్రెస్ వారు అడుగుతుంటారు ఏంటి మీ సినిమాలో ప్రత్యేకత అంటారు. ఏంటి ప్రత్యేకత అంటే పిల్లలతో తీయటం ప్రత్యేకత, వాళ్ళతో నటన చేయించగలగటం